హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు బయట నిర్మించబోతున్న మరో రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు. ఇది హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్లు ఉండబోతుంది. దీనిని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి నార్త్ పార్ట్, అయితే ఇంకొకటి సౌత్ పార్ట్. భారత్ మాల పరియోజన పథకం కింద రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ సౌత్ పార్ట్లను నేషనల్ హైవేలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తుంది. రోడ్డుకు కావలసిన భూమిని సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. భూసేకరణకు అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ వచ్చేసి సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్లు, సౌత్ పార్ట్ అయిన చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం నార్త్ పార్ట్కు సంబంధించిన అలైన్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు భూసేకరణ పనిలో ఉన్నారు. ఈ నార్త్ పార్ట్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి అనే 4 జిల్లాల్లో 20 మండలాల్లో 113 గ్రామాలకు సంబంధించిన 4600 ఎకరాల భూమిని ఈ రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తూ ఉన్నారు. నార్త్ పార్ట్లో ఉన్న రీజనల్ రింగ్ రోడ్డుకు నేషనల్ హైవే 161AA అని NHAI వాళ్ళు హైవే నెంబర్ ఇచ్చారు. ప్రస్తుతం 4-లైన్ రోడ్డును నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో 6-లైన్ చేయడానికి 100 మీటర్లు అంటే 300 ఫీట్లు భూసేకరణ చేస్తున్నారు. హైవేలు, స్టేట్ హైవేలు కనెక్ట్ అయిన దగ్గర 8 చోట్ల ఇంటర్చేంజ్ జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క ఇంటర్చేంజ్ జంక్షన్ 60 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్ జంక్షన్ కంటే పెద్ద ఎత్తున మరియు అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అనేది మనకు సంగారెడ్డి దగ్గర స్టార్ట్ అయింది. సో మనకు నార్త్ పార్ట్ వచ్చేసి సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు కాబట్టి సో మనం ముందు సంగారెడ్డి నుండి చూద్దాము. సో సంగారెడ్డిలో మనకు ముంబై హైవేలో ఈ అలైన్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, మనకు సంగారెడ్డి తర్వాత ముంబై హైవేలో ఉన్న గిర్మాపూరు నుండి పెద్దాపూరు, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ మనకు అలైన్మెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి మనకు జంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్చేంజ్ జంక్షన్ ఇస్తున్నారు. సో 60 ఎకరాల్లో పెద్ద అత్యాధునికమైన ఇంటర్చేంజ్ జంక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్చేంజ్ జంక్షన్ నుండి స్టార్ట్ అయిన రీజనల్ రింగ్ రోడ్డు మనకు చౌటుప్పల్ వరకు మొత్తం 8 జంక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 8 జంక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మధ్య మధ్యలో ఏ విలేజెస్ వస్తున్నాయనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు ఈ దాటిన తర్వాత ఫస్ట్ సంగారెడ్డి ముంబై హైవే మీద ఉన్న జంక్షన్ దాటిన తర్వాత ఇంకొక జంక్షన్ అనేది సంగారెడ్డి నుండి నాందేడ్ వెళ్ళే రోడ్డులో వస్తుంది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్డు మీద జంక్షన్స్ అనేవి, ఇంటర్చేంజ్ జంక్షన్స్ అనేవి ఎక్కడెక్కడ అయితే మనకు హైవేస్ ఉన్నాయో సో ఆ హైవేస్ దగ్గర మనకు ఇవ్వడం కలాబ్గూర్, మహబూబ్ సాగర్, సదాశివనగర్, తర్వాత ఫసల్వాడి, ఆ తర్వాత వెండికోల్, శివంపేట్, హొన్నపూర్, అంగడిపేట్, వెంకట కిష్టాపూర్, ఇక్కడ వచ్చేసి రెడ్డి ఖానాపూర్, కాసల, మనకు సంగారెడ్డి ఫసల్వాడి నుండి నాందేడ్ వెళ్తుంటే ఇక్కడ ఇవి బీర్ ఫ్యాక్టరీలు. సో ఈ బీర్ ఫ్యాక్టరీల తర్వాత ఇక్కడ ఉందన్నమాట రీజనల్ రింగ్ రోడ్డు. ఇక్కడ జంక్షన్ అనేది ఇస్తున్నారు. సో ఇది నాందేడ్ వెళ్ళే రోడ్డు కాబట్టి ఇక్కడ జంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవది. అంటే మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ వచ్చేసి ఫసల్వాడి, ఇక్కడ శివంపేట అనే విలేజ్ ఉంది. ఫసల్వాడి అండ్ శివంపేట విలేజ్ రెండింటి మధ్యలో ఈ రెండవ జంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మహమ్మదాబాద్, చిన్న చింతకుంట, రెడ్డిపల్లి ఇవి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు రెడ్డిపల్లి వచ్చిందంటే ఇక్కడ మనకు జంక్షన్
రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్, ఇంకొకటి ఇది నేను చెప్పాను ఇంతకుముందు నర్సాపూర్ దగ్గర జంక్షన్ అని. సో నర్సాపూర్ టౌన్ దాటిన తర్వాత ఉంది జంక్షన్. ఇక్కడ రెడ్డిపల్లి నర్సాపూర్ నుండి మనకు రెడ్డిపల్లి మధ్యలో ఈ జంక్షన్ అనే అవుట్ రింగ్ రోడ్ జంక్షన్ అనేది, రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మూడవ జంక్షన్, నర్సాపూర్ దగ్గర జంక్షన్ ఇది. సో దీన్ని మనం నర్సాపూర్ జంక్షన్ అని అనుకోవచ్చు. ఈ తర్వాత వచ్చేసి మనకు రోడ్ సైడ్లో రీజనల్ రింగ్ రోడ్కు పక్కన మంతూరు వస్తుంది. మంతూరు, కాజీపేట, తిరుమలాపూర్, గొల్లపల్లి, తియాల్పూర్, లింగోజిగూడ, పిల్లుట్ల, సో కొత్తపేట, ఇలా అల్లిపూర్, పాంబండ, ఉసిరికపల్లి, పోతుల బోగడ, గుండ్లపల్లి, వట్టూరు, కొంతన్పల్లి, పడాల్పల్లి, నాగ్లపల్లి, సో ఇలా విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ పెద్దాపూరు, ఎల్దుర్తి, పెద్దాపూరు, అచ్చంపేట ఈ విలేజ్లకు సంబంధించిన ల్యాండ్స్ కూడా మనకు రీజనల్ రింగ్ రోడ్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకు హరిద్రా నది వచ్చేసింది. నాగులపల్లి దగ్గర హరిద్రా నది వచ్చేసింది. సో అంటే మనకు తూప్రాన్ వచ్చేసాము. ఇక్కడ ఉంది తూప్రాను. తూప్రాను దాటిన తర్వాత మనకు సంగారెడ్డి దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. తర్వాతది నర్సాపూర్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. ఇక్కడ కూడా తూప్రాన్ టౌన్ తర్వాత మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. తూప్రాన్ టౌన్ తర్వాత హరిద్రా నది పక్కన మనకు ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. తూప్రాన్ నుండి మనకు తూప్రాన్ తర్వాత ఉన్న విలేజ్ వచ్చేసి మాసాయిపేట. ఈ మాసాయిపేట విలేజ్ తూప్రాన్కు మధ్యలో ఇక్కడ మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. మాసాయిపేట తూప్రాన్ మధ్య రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు విలేజెస్ ఏమున్నాయి, ఇస్లాంపూర్, దాతార్పల్లి. ఈ దాతార్పల్లి వచ్చేసి మనకు మెదక్ డిస్టిక్లో వస్తుంది. తర్వాత వచ్చేసి గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్, వెంకటాయిపల్లి, ఇలా నర్సంపల్లి, ఇలా విలేజెస్ మనకు రీజనల్ రింగ్ రోడ్ పక్కన ఉన్నాయి. సో ఈ గ్రామాలకు సంబంధించిన ల్యాండ్స్ మనకు రీజనల్ రింగ్ రోడ్లో ఉంటాయి. సో రంగంపేట, నెక్స్ట్ వచ్చేసి బేగంపేట, ఎల్కల్, మజీద్పల్లి, మక్క మన్సాన్పల్లి, మక్క మాసంపల్లి, జబ్బాపూర్, ఇక్కడ వచ్చేసి సంగాపూర్, మైలారం, గుండంపల్లి, చేబర్తి, గణేష్పల్లి, తీగుల్, ఇలా విలేజెస్ ఉన్నాయి. రాయవరం, తిమ్మాపూర్, రిమ్మనగూడ, ఇలా చాలా ఉన్నాయి విలేజెస్. సో ఇక్కడ మనకు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మనకు ఇంతకుముందు చూసిన మూడు, సంగారెడ్డి కానీ, నర్సాపూర్ కానీ, ఆ తర్వాత ఉన్న జంక్షను, తూప్రాన్ కానీ, ఈ మూడు సిటీస్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గజ్వేలు, ప్రజ్ఞాపూర్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ వాటర్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటర్ బాడీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్టు పెరిగిపోతుంది. వాటర్ బాడీస్ విలేజెస్ మనకు చేబర్తి ఉంది, చేబర్తి, ఎర్రవల్లి, తర్వాత జగదేవ్పూర్, పీర్లపల్లి, ఇటిక్యాల, ధర్మారం, వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఇలా అంటే ఇక్కడ మనం చూసే విలేజెస్ అన్నీ కూడా, అన్ని విలేజెస్ కంప్లీట్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీ ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో మనకు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఏవైతే విలేజెస్ హైలైట్ అయి ఉన్నాయో అవి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ విలేజెస్, ఏ విలేజెస్ నుండి మనకు రీజనల్ రింగ్ రోడ్ పోతుందని కరెక్ట్గా చూడాలనుకుంటే కనుక మనకు దానికి సంబంధించిన లిస్టు వీడియో చివరిలో ఇస్తాను, ఆ వీడియో చివరిలో చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వీరారెడ్డిపల్లి, కోనాపూర్, ఇలా ఇబ్రాహీంపూర్, ఇక్కడ వెంకటాపురం,
కోమటిపల్లి, కోమటికుంట, మల్లాపూర్ ఉంటుంది. మల్లాపూర్ తర్వాత మనకు యాదగిరి గుట్ట కూడా ఉంటుంది. సో ఇది యాదగిరి గుట్ట, దాతర్పల్లి, యాదగిరి గుట్ట, గుండ్లపల్లి, సురేంద్రపురి. ఇక్కడ వచ్చేసి మాకు రీజనల్ రింగ్ రోడ్ పక్కనే గంగసానిపల్లి విలేజ్ ఉంది. సో గంగసానిపల్లి విలేజ్ ల్యాండ్స్ కూడా మనకు రీజనల్ రింగ్ రోడ్లో వెళ్తున్నాయి. సో తర్వాత వచ్చేసి ఇది వరంగల్ హైవేలో జంక్షన్కు మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఇంకా విలేజెస్ చూస్తే కనుక ముత్తిరెడ్డిగూడెం, బస్వాపూర్ ఇలాంటి విలేజెస్ మనకు పక్కన కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వరంగల్ హైవేకు వచ్చాము. వరంగల్ హైవేలో చూస్తే కనుక మాకు రాయగిరి దగ్గర ఈ రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ అనేది రాబోతుంది. సో రాయగిరి దగ్గర ఎక్కడంటే రాయగిరి భువనగిరి మధ్యలో ఒకటి వై జంక్షన్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఇది కలెక్టర్ ఆఫీసు. ఇది బైపాస్ పెద్దగా ఉన్న రోడ్డు ఏమో బైపాస్ రోడ్డు. ఇలా చిన్నగా ఉన్న రోడ్డు మనకు భువనగిరి టౌన్లోకి వెళ్తుంది. ఈ వై జంక్షన్లో వచ్చేసి మాకు ఈ రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. విలేజెస్ చూస్తే కనుక బాలంపల్లి, రామకృష్ణాపురం, పెంచికల్పహాడ్ విలేజెస్ మాకు కనిపిస్తున్నాయి. తుక్కాపూరు ఇటువైపు కనిపిస్తుంది. సో గౌస్ నగర్, ఎర్రంబెల్లి, న్యామతపల్లి, తర్వాత బహిల్వాన్పూర్, కంచన్పల్లి, రెడ్ల రేపాక, టేకుల సోమారం, బొల్లేపల్లి, పెనుమటి వాణిగూడెం. వీరి నుండి బలిగొండ, చిట్యాల వెళ్ళే రోడ్డు. సో ఈ టేకుల సోమారం, పెనుమటి వాణిగూడెం నుండి వెళ్తుంది. సో ఈ రోడ్డు మీద క్రాస్ చేస్తూ వెళ్తుంది మన రీజనల్ రింగ్ రోడ్డు. సో ఈ రోడ్డు మీద ఇక్కడ క్రాస్ చేసే దగ్గర ఇక్కడ మనకు రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ వస్తుందన్నమాట. సో ఇంటర్చేంజ్ జంక్షన్. సో ఇక్కడ మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ వచ్చేసి పెనుమటి వాణిగూడెం విలేజ్ అండ్ మందాపురం విలేజ్ ఈ రెండింటి మధ్యలో ఈ జంక్షన్ అనేది ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్. సో దీని తర్వాత వచ్చేసి మనకు ఇంకా విలేజెస్, ఎద్దులగూడెం విలేజ్, ఆ తర్వాత వచ్చేసి ప్రొద్దుటూరు విలేజ్ వస్తుంది. ఇక్కడ మూసీని క్రాస్ చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సంగ్యం, రైట్ సైడ్ గోకారం, ఇక్కడ వర్కుట్పల్లి, ఆ తర్వాత పెర్రబావి, నేలపట్ల, సింగరాయ చెరువు, స్వాములవారి లింగోటం, పెద్ద కొండూరు విలేజ్, ఇక్కడ తూర్పుగూడెం, చిన్న కొండూరు విలేజు. సో లింగారెడ్డిగూడెం, లింగోజిగూడ, అంకిరెడ్డిగూడెం. సో ఈ విలేజెస్ అన్నీ ఉన్నాయి. సో లింగారెడ్డిగూడ అండ్ తాళ్ళసింగారం ఈ రెండింటి మధ్యలో నుండి ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తూ అమ్మా నాన్న అనాథాశ్రమం ముందు నుండి వచ్చేసింది. ఇక్కడ బంగారుగడ్డ దగ్గర ఆగిపోయింది. సో ఇది వచ్చేసి మనకు చౌటుప్పల్ టౌన్ దాటిన తర్వాత మనకు రీజనల్ రింగ్ రోడ్కు అనేది వచ్చేసింది